ఏర్పేడు ఘటనపై హెచ్ఎంటీవీ వరుస కథనాలకు స్పందన లభిస్తోంది. ఈ ఘటనలో జయచంద్ర మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. జయచంద్ర భార్య రేణుక సౌదీలో ఉంటున్నారు. ఇద్దరు పిల్లల దీనగాథపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. రేణుకను రప్పించేందుకు దౌత్య కార్యాలయం ప్రయత్నం చేస్తోంది. రాత్రి రేణుక పిల్లలతో ఫోన్లో మాట్లాడింది. ఏర్పేడు ఘటనపై హెచ్ఎంటీవీ వరుస కథనాలకు స్పందన లభిస్తోంది. ఈ ఘటనలో జయచంద్ర మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. జయచంద్ర భార్య రేణుక సౌదీలో ఉంటున్నారు. ఇద్దరు పిల్లల దీనగాథపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. రేణుకను రప్పించేందుకు దౌత్య కార్యాలయం ప్రయత్నం చేస్తోంది. రాత్రి రేణుక పిల్లలతో ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు తాను ఎక్కడికి వస్తారు సరేనా?